వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పాలకొమ్మ చెట్టు మున్సిపల్ స్థలాన్ని కాపాడే వరకు తమ పోరాటం ఆగదని పేర్కొన్న ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మరియు మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా. ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో సిఐడి అధికారుల తనిఖీలు. ముగిసిన ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి అండర్ 17 ఫెన్సింగ్ బాలబాలికల క్రీడలు. నంద్యాలలో రంగస్వామి సినిమా ట్రైలర్ లాంచింగ్. ఈ నెల 24 నుండి 3 రోజుల పాటుగా నంద్యాలలో రగ్బీ పోటీలు. కార్మిక కర్షక జీవితాల్లో మెరుగైన జీవన విధాన సాధనే లక్ష్యమని మస్తూర్ యూనియన్ ధ్యేయమని పేర్కొన్న దక్షిణ మధ్య రైల్వే మస్తూర్ యూనియన్ ముఖ్య కార్యదర్శి కామ్రేడ్ చెయ్యి హెచ్ శంకర్రావు. నంద్యాల పట్టణం బొమ్మల సత్రంలో ఉన్న ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో సిఐడి అధికారులు తనిఖీలు నిర్వహించారు. సిఐడి ఎస్పీ హుసేన్ పీరా ఆధ్వర్యంలో సోదాలను నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. ఫ్యాక్టరీలోని బాటిల్ యూనిట్ మరియు స్ట్రాంగ్ రూమ్ రికార్డులను పరిశీలిస్తున్నట్లు సిఐడి అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీల్లో భాగంగా నంద్యాలలోని ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ లో ఏపీసీఐడి అధికారులు తనిఖీలు చేపట్టామని నివేదికను ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా ఆధ్వర్యంలో సుమారు 30 మంది అధికారులతో తనిఖీలు చేపట్టారు. నంద్యాలలో సంచలనానికి తెరతీసిన పాలకొమ్మ చెట్టు ఉన్న మున్సిపల్ స్థలం ఆక్రమణకు గురి కాబడిందని, ఆ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారని, మున్సిపల్ స్థలాన్ని స్వాధీనం చేసుకుని తిరిగి మున్సిపాలిటీకి అప్పజెప్పాలని కోరుతూ నంద్యాల ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా మరియు వైఎస్ఆర్సీపీ మున్సిపల్ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు కోరుతూ జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ ఛాంబర్లో సమావేశం నిర్వహించి వివరాలను వారు వెల్లడించారు.
అందరికీ నమస్కారం. అయితే గత కొద్ది రోజులుగా పాలకొమ్మ ఇష్యూ గురించి అందరికీ నందలపట్నం ప్రజలందరికీ తెలుసు. గత కౌన్సిల్లో కానీ కౌన్సిలర్స్ అందరూ దీని గురించి అడగడం జరిగింది. దీని మీద పూర్తి విచారణ కానీ మేము చేస్తామని కానీ చెప్పడం జరిగింది. ఈరోజు మన ఎమ్మెల్సీ గారు కానీ నిన్న రోజున కలెక్టర్ గారిని కానీ కలిసి దీని గురించి వివరించడం జరిగింది. గతంలో కానీ గౌరవ సభ్యులతో కలిసి మేము కానీ కలెక్టర్ కానీ దీని పూర్తి విచారణ చేయాల్సిందిగా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. దీని మీద పూర్తి ఇక అవగాహన కలిగించుకోవడానికి మరియు దీని గురించి డిస్కస్ చేసుకోవడానికి ఈరోజు ఎమ్మెల్సీ గారు వచ్చి మన గౌరవ సభ్యులతో అందరూ కలవడం జరిగింది. రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో దీన్ని విచారించుకొని మేము దాంట్లో ఎక్కడైనా సరే మున్సిపాలిటీ స్థలం అన్యక్రాంతమైంది అంటే ఒప్పుకో దీన్ని వదలకుండా తప్పకుండా దాని మీద చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కాలంగా కానీ దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మేము పాంశావళి కొంతమంది పోయి అక్కడ కలవడం జరిగింది. ఇప్పుడే చైర్పర్సన్ చెప్పినట్లు పాలకొమ్మ ఇష్యూ మీద మున్సిపల్ స్థలంలో అన్యాక్రాంతంగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని మున్సిపల్ ప్రాపర్టీని మున్సిపల్ ఆస్తులను కాపాడమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది. వాళ్ళు కలెక్టర్ మేడము ఒక్క 2 డేస్ టైం ఇవ్వండి, మేము క్లియర్గా ఆలోచన చేసి ఏది చట్ట ప్రకారము న్యాయంగా ఏది ఉంటే దాని ప్రకారం చర్యలు తీసుకుంటామని అయితే చెప్పడం జరిగింది. మేమందరము కలెక్టర్ గారి మీద గౌరవంతో కలెక్టర్ గారి మీద అపారమైన నమ్మకంతో 2 రోజులు మనము మేమందరము ఎదురు చూస్తూ ఉన్నాము. నంద్యాల ప్రజలకందరికీ తెలిసిన విషయము అక్కడ పాలకొమ్మ చెట్టు ఉంది, అది వాస్తవం. మేమందరము అక్కడ చూసినాం. ఈరోజు పాలకొమ్మ చెట్టు లేకోకుండా ఆడ కన్స్ట్రక్షన్ చేయడము అది ప్రైవేట్ ప్రాపర్టీ అని ఈరోజు ఎవరైతే చెబుతా ఉన్నారో అది ఎంత అబద్ధం అనేది ప్రతి వ్యక్తికి క్లియర్గా తెలిసిన విషయమే. దాన్ని ప్రాపర్టీని కాపాడతామని చెప్పేసి తెలుపుకుంటా ఉన్నాం. భవిష్యత్తు కార్యాచరణ ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి మేమందరము సంఘటితమయ్యి దాన్ని ఏమి చేయాలి అనేది అయితే డెఫినెట్గా చేస్తాము. ఆ ప్రాపర్టీని కాపాడేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. నంద్యాల పట్టణం రామకృష్ణ డిగ్రీ కళాశాల కాన్ఫరెన్స్ హాల్ నందు మంగళవారం రంగస్వామి సినిమా ట్రైలర్ ను రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రధానంగా నేటి యువత డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో సందేశాత్మక చిత్రాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రధానంగా యువత డ్రగ్స్ కు బానిసలు అయ్యి విలువైన జీవితాలను పాడు చేసుకుంటున్నారని, యువతలో మార్పు తెచ్చేందుకు రూపొందించిన రంగస్వామి చిత్రం అవార్డులను సాధించాలని కోరారు. చిత్ర యూనిట్ సభ్యులు నటుడు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని రాయలసీమ వాసి అయిన నరసింహాచార్య దర్శక నిర్మాతగా అద్భుతంగా రూపొందించారని, ఈ చిత్రం ఈ నెల 25వ తేదీ విడుదల కానుందని, నంద్యాలలో అభిరామ్ థియేటర్లో చిత్రాన్ని ప్రేక్షకులు చూసి ఆదరించాలని కోరారు. ఇండస్ట్రీలో హైదరాబాద్లో వెళ్ళి టెక్నీషియన్గా కానీ ఆర్టిస్ట్గా కానీ మనం ఎదగాలి అంటే చాలా కష్టమైన రోజులు ఇవి. మరి ఇలాంటి సందర్భంలో మన రాయలసీమ కళాకారులను ప్రోత్సహిస్తూ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీయాలనే సదుద్దేశంతో నరసింహాచారి ఎమ్మెగనూరు వాసి డైరెక్టర్ గారు తను తనే ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తూ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఆ విధంగా అన్ని శాఖలు తనే కవర్ చేస్తూ మన రాయలసీమ వాళ్ళను అభివృద్ధిలోకి తేవాలి, అది స్టూడెంట్స్ యూత్కు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే సదుద్దేశంతో ఒక మంచి కథను ఎన్నుకోవడం జరిగింది. అందులో దాదాపు 100% రాయలసీమ వాసుల్ని తీసుకోవడం జరిగింది. అందుకు నేను నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను ఆ డైరెక్టర్ గారికి. మరి ఈ సినిమా 25 అభిరామ్ థియేటర్లో మనకు ఇచ్చారు. మీరు ఖచ్చితంగా ఇప్పుడు తర్వాత ఒక ట్రైలర్ను ఒక సాంగ్ ప్లే చేస్తాము, అది చూడండి. రామకృష్ణారెడ్డి సార్ గారికి, అలాగే ఈ చిత్ర యూనిట్ చిత్రాన్ని ప్రముఖంగా నిర్మించినటువంటి శ్రీ రంగస్వామి చిత్రాన్ని ప్రముఖంగా ఇక్కడ మెయిన్ రోల్ పోషించినటువంటి డాక్టర్ సకారం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ చిత్రం రంగస్వామి చిత్రం మెయిన్గా ముఖ్యంగా యువతకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు రామకృష్ణారెడ్డి సార్ గారు చెప్పినట్లు యువత ఇప్పుడు చిన్న చిన్న సరదాల కోసం వారి భవిష్యత్తును పాడు చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ, స్టేట్ బర్నింగ్ ఇష్యూ, అలాగే ప్రతి ఒక్కరిని కూడా యువతను సద్మార్గంలోకి నడిపించేదానికి
ఎన్నో మోటివేషన్ క్లాసెస్ అలాగే ఎన్నో కళలు ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైంది. కార్మిక కర్షక జీవితాలలో మెరుగైన జీవన విధాన సాధనే లక్ష్యమని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ముఖ్య కార్యదర్శి కామ్రేడ్ చెయ్యి హెచ్ శంకర్రావు పేర్కొన్నారు. గత 100 సంవత్సరాలుగా కార్మికుల శ్రేయస్సు కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ ఏఐఆర్ఎఫ్ లో 58 సంవత్సరాలుగా అంతర్భాగమైన దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ఎస్సీఆర్ఎంయు ముఖ్య కార్యదర్శి కామ్రేడ్ చెయ్యి హెచ్ శంకర్రావు పిలుపునిచ్చారు. భారతీయ రైల్వేలో యూనియన్ గుర్తింపు కోసం డిసెంబర్ 4, 6 తేదీలలో రైల్వే బోర్డు నిర్వహిస్తున్న ఎన్నికల దృష్ట్యా మజ్దూర్ యూనియన్ నాయకులు నేడు నంద్యాల సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శంకర్రావు మాట్లాడుతూ, బ్రిటిష్ వారి కాలంలోనే స్త్రీ పురుష ఉద్యోగులకు సమాన వేతన స్థాయి కల్పించడం, యుద్ధ సమయంలో ప్రత్యేక అలవెన్స్ను సాధించడం, ఎంతో ముఖ్యమైన ఉద్యోగుల బోనస్ సాధించడం, కార్మికులకు నియమిత పని గంటలు, వారాంతపు సెలవులను తదితర విషయాలను సాధించి మజ్దూర్ యూనియన్ సేవలు గుర్తించి మరొకసారి అవకాశం కల్పించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. లేదు, ఏదో పత్రికా ప్రకటన తప్పితే పార్లమెంటులో ఎక్కడా డిస్కషన్ లేదు. బండి కావాలంటే బండి బట్టి నంద్యాల లైన్ డబల్ లైన్ అయిపోతుంది, ఎలక్ట్రిసిటీ అయిపోయింది, దేశంలో ఇంట్లో ఎక్కువ ట్రైన్స్ రన్ అవుతుంది, దాని పరిస్థితుల్లో కొత్త అనేక కోరికలు ఉన్నాయి. మాకు భారతదేశంలో మూడోసారి రైల్వేల్లో గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి. 2 సార్లు జరిగిన ఎన్నికలు మేము గెలవటం జరిగింది. 16 జోన్లో మా ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ జెండా అఖండగా విజయం సాధించింది. 3వ సారి కూడా 17 జోన్లో మేము గెలవటానికి ప్రయత్నాలు చేస్తున్నాం. 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన మా యూనియన్ మరి ఎన్నో పోరాటాలు చేసింది. 60లో డిఏ కోసం సమ్మె చేసింది, 68లో కనీస వేతనాల కోసం సమ్మె చేసింది, తర్వాత మరి 74లో బోనస్ కోసం సమ్మె చేసింది, అలాగే 96లో బోనస్ ఫరాలని సమ్మె చేయటం జరిగింది, 2002లో రీస్ట్రక్చరింగ్ మేస్త్రీల కోసం సమ్మె చేయటం జరిగింది. ఈ విధంగా అనేక సమ్మెలు చేసిన 100 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఆర్గనైజేషను. ఈ ఆర్గనైజేషన్లో పెద్ద నాయకులు వివి గిరి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు, ఆయన అధ్యక్షులుగా పనిచేశారు, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు అధ్యక్షులుగా పనిచేశారు. అలా నిస్వార్థంగా పాలిటిక్స్కి సంబంధం లేకుండా ఉన్న ఆర్గనైజేషను ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషను. ఈ ఆర్గనైజేషన్ని మరొకసారి గెలిపించాలి, 8వ వేతన సంఘం సంపాదించుకోవాలి, రీస్ట్రక్చరింగ్ సంపాదించుకోవాలి, రిస్క్ ఎలవెన్స్ సంపాదించుకోవాలి, కార్మికుల సంఖ్య పెరగాలి, ప్రైవేటైజేషన్ ఆపి రైల్వేలను కాపాడుకుని ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందరూ ఐకమత్యంగా ఒకే యూనియన్ సంవత్సరంలో మధురాన్ని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. 2004 రీఆర్గనైజేషన్ యాక్ట్లో సౌత్ కోస్ట్ రైల్వే శాంక్షన్ అయింది. అన్ని రైల్వేలు 1 నెలలో 2 నెలలో ప్రారంభిస్తే 10 సంవత్సరాలు అయినా కూడా మరి ఈరోజు వరకు కూడా ఈ యొక్క సౌత్ కోస్ట్ రైల్వే ప్రారంభోత్సవం చేయలేదు. భూములు మీద నెప్పవేస్తున్నారు. ఇంతవరకు 17 జోన్లు వస్తే భూముల కోసం ఏ జోను ఆగలేదు, బిల్డింగ్ల కోసం ఏ జోను ఆగలేదు, వెంటనే ప్రారంభించారు. దీన్ని ఇప్పుడు భూమి కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. వెంటనే ఈ జోన్ని ప్రారంభోత్సవం చేసి జిఎం వేసి ఆఫీసర్లు వేసి ఈ జోన్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుని వేసి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించవలసిందిగా నేను చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కూడా నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. నంద్యాలలో మొట్టమొదటిసారిగా రగ్బీ పోటీలు నిర్వహిస్తున్నట్లు రగ్బీ ఇండియా ప్రతినిధి వికాస్ నోయల్, క్రీడా భారతి నంద్యాల జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల సుధాకర్ తెలిపారు. ఈ మేరకు పోటీల వివరాలను వారు వెల్లడించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖేలో ఇండియా క్రీడా భారత సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాలలో రగ్బీ పోటీలను మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ పోటీలు ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పోటీలలో గెలుపొందిన వారికి వివిధ కేటగిరీలకు సంబంధించి బహుమతులను అందజేస్తున్నట్లు తెలిపారు. సార్ ప్రెస్ సోదరులందరికీ నమస్కారాలు సార్. మనం ఈ నెల 25 నుంచి 27 తారీఖు వరకు ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీలో అస్మిత రగ్బీ లీగ్ పోటీలని నిర్వహిస్తున్నాం. దానికోసం అన్ని ఏర్పాట్ల కోసం ఇక్కడ వచ్చినాం. మనకు రగ్బీ ఇండియా నుంచి వికాస్ గారు వచ్చారు, అలాగే సౌత్ ఇండియా నుంచి నోయల్ గారు వచ్చారు. మన నంద్యాల రగ్బీ ఇన్ఛార్జిగా మన నిమ్మకాయల సుధాకర్ గారు ఉన్నారు. వీరందరి సమక్షంలో రేపు ఆర్జీఎం కాలేజీలో 25 నుంచి పోటీలు జరుగుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ రగ్బీ ఇండియా, ఆంధ్రప్రదేశ్ రగ్బీ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. మన నంద్యాల కర్నూలు జిల్లా వాసులకి దగ్గర దగ్గర 2 లక్షల రూపాయలు ఆడిన వాళ్ళకి బహుమతులు ఇస్తున్నారు. మొత్తం కూడా అక్కడి నుంచే ఆన్లైన్లో వాళ్ళకి వేస్తారు. అందుకోసం గ్రాస్ కోర్టు ఉండాలంటే ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీలో ఉంది కాబట్టి ఆ గ్రౌండ్ని ఎన్నుకున్నాం. మిగతాదంతా కూడా మన నిమ్మకాయల సుధాకర్ గారు వివరిస్తారు. నంద్యాల జిల్లాలో మొట్టమొదటిసారిగా ఖేలో ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు క్రీడా భారతి అన్ని ఆర్గనైజేషన్ల ఆధ్వర్యంలో మరి ఈ నెల 25, 26, 27 మరి రగ్బీ పోటీలను నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా నంద్యాల జిల్లాలో ఈ రగ్బీ పోటీలు నిర్వహిస్తున్నాం. చాలామందికి రగ్బీ మీద మన ఆంధ్రప్రదేశ్లో పెద్దగా డెవలప్మెంట్ తెలియదు. బట్ సినిమాల ద్వారా కొంత బయట నుంచి ఉన్నటువంటి జాతీయ స్థాయిలో జరిగేటువంటి ఏషియన్ గేమ్స్లో జరిగేటువంటి వాటి ద్వారా రగ్బీ మీద కొంత ప్రజలకు అవగాహన ఉంది. కాబట్టి ఈ గేమ్ను చూడడానికి దయచేసి పట్టణ ప్రజలందరూ కూడా ఆర్జీఎం కాలేజీకి రావాల్సిందిగా అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. దీంట్లో ఖేలో ఇండియా ఆధ్వర్యంలో ఒక్కొక్క కేటగిరీకి 100,000 రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తున్నారు. మరి ఫస్ట్ ప్రైజ్ 50,000, సెకండ్ ప్రైజ్ 30,000, థర్డ్ ప్రైజ్ 20,000గా 3 కేటగిరీలో 3 లక్షల రూపాయలను సెంట్రల్ గవర్నమెంట్ ఆటల్ని ప్రోత్సహించడం కోసం, క్రీడాకారుని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్ స్థాయిలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అన్ని గేమ్లలో శిక్షణ ఇస్తూ మరి అన్ని గేమ్లను ఎంకరేజ్ చేస్తూ ఒలింపిక్ స్థాయిలో భారతదేశం మొట్టమొదటి ప్లేస్లో ఉండాలనే తపనతో మరి మోడీ గారు మరి స్పోర్ట్స్ మినిస్టర్స్ అందరూ ఈ విధంగా చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి ఆటను నంద్యాల ప్రజలు, నంద్యాల జిల్లావాసులు అందరూ చూసి ఈ గేమ్ను నేర్చుకొని ఆదరించాలని, అట్లే అందరూ కూడా ఒలింపిక్ స్థాయిలో మన నంద్యాల ప్రజలు కూడా వెళ్ళాలని చెప్పేసి, ఎందుకంటే మనకు పూర్తి సహకారం పెద్దల నంద్యాల జిల్లాలో ఈ ఆటలకు మంచి సహకారం ఉంది. మరి రాబోయే రోజులు కూడా ఈ గేమ్ కూడా మీరు అందరూ ఆదరించి అత్యున్నత స్థాయిలో ఈ క్రీడను తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ నెల 25, 26, 27 జరిగే ఈ పోటీలను తిలకించడానికి అందరూ కూడా నంద్యాల పట్టణ వాసులందరూ కూడా రమ్మని చెప్పేసి ఆహ్వానిస్తున్నాము. ధన్యవాదాలు. భారత్ మాతకి జై.
గత రెండు రోజులుగా నంద్యాల పట్టణంలోని స్థానిక పద్మావతి నగర్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి అండర్ 17 బాలబాలికల ఫెన్సింగ్ క్రీడలు మంగళవారం ముగిశాయి. కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ ఫెన్సింగ్ పోటీలలో ఎంపికైన క్రీడాకారులు జమ్మూ కాశ్మీర్ లో నవంబర్ నెలలో నిర్వహించనున్న జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు. ఎవరి అడుగుతాడు పక్క రైడ్ కొద్దు అంటే పక్కన కంటిన్యూ పెట్టు. స్టేట్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14 అండర్ 17 ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ ఇక్కడ మన నంద్యాలలో జరుగుతూ ఉంది 3 రోజులు. సో దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మరి జమ్మూ కాశ్మీర్లో నేషనల్స్ ఆడతారు. సో ఇందులో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరికీ, ఇందులో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ, అదేవిధంగా వాళ్లకు కోచింగ్ ఇచ్చిన పీఈటీ టీచర్స్ అందరికీ ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. 17 బాయ్స్ అండ్ గర్ల్స్ ఫెన్సింగ్ పోటీలు రాష్ట్ర స్థాయిలో మన స్టేడియంలో 20వ తేదీ నుంచి ఈరోజు వరకు బ్రహ్మాండంగా 3 రోజులు ఎలక్ట్రానిక్ మిషన్ల ద్వారా టెక్నికల్ కమిటీ, అబ్జర్వర్, స్కూల్ గేమ్స్ కార్యదర్శి వారి ఆధ్వర్యంలో దాదాపు 450 మంది క్రీడాకారులు, 50 మంది అఫీషియల్స్, మొత్తం 3 దినములు ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీలు అంగరంగ వైభవంగా బాగా జరుగుతున్నాయి. ఇక్కడ సెలెక్ట్ అయిన ప్లేయర్స్ జమ్మూ కాశ్మీర్లో నెక్స్ట్ మంత్లో ఆడేది ఉంది కాబట్టి ఈ విషయాన్ని అందరికీ తెలుపుతున్నాము. మరి మెరికల్ లాంటి క్రీడాకారులు ఇక్కడికి వచ్చేసి జాతీయ స్థాయిలో ఇంతకుముందు మెడల్స్ సాధించిన క్రీడాకారులు కూడా జూనియర్స్లో మరి ఇక్కడ అండర్ 17లో మెడల్స్ సాధించడం జరిగింది. మరి జాతీయ స్థాయిలో కూడా మెడల్స్ సాధిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇక్కడ వీరికి భోజన వసతులు అయితేనేమి, వసతులు అయితేనేమి, ఇక్కడ వెన్యూ అన్ని ఏర్పాట్లు చేసి మన నంద్యాల పట్టణంలోనే రాష్ట్రంలో ఎవరు చేయనంతగా మన అందరి సహకారంతో స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో ఇక్కడ డిఓ గారు, కలెక్టర్ గారు, తర్వాత ఈ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వ్యాయోపాధ్యాయుల సహకారంతో అందరితో మంచిగా చేసి ఈ టీమును నెక్స్ట్ మంత్లో పంపిస్తున్నామని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలకొమ్మ చెట్టు మున్సిపల్ స్థలాన్ని కాపాడే వరకు తమ పోరాటం ఆగదని పేర్కొన్న ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మరియు మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా. ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో సిఐడి అధికారుల తనిఖీలు. ముగిసిన ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి అండర్ 17 ఫెన్సింగ్ బాలబాలికల క్రీడలు. నంద్యాలలో రంగస్వామి సినిమా ట్రైలర్ లాంచింగ్. ఈ నెల 24 నుండి 3 రోజుల పాటుగా నంద్యాలలో రగ్బీ పోటీలు. కార్మిక కర్షక జీవితాలలో మెరుగైన జీవన విధాన సాధనే లక్ష్యమని మస్దూర్ యూనియన్ ధ్యేయమని పేర్కొన్న దక్షిణ మధ్య రైల్వే మస్దూర్ యూనియన్ ముఖ్య కార్యదర్శి కామ్రేడ్ చెయ్యి హెచ్ శంకర్రావు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.